అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో అమృతం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ముందుగా ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి నా తరపున మన తెలుగు ఎన్ఆర్ఏ రేడియో తరపున పుట్టినరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు. తెలుగుదనాన్ని భావితరాలకి అందించాలనే ఆశతో ఇవాళ మన అమృతం కార్యక్రమంలో శాస్త్రీయ సంగీత పితామహ శ్రీ పురంధరదాస ఆరాధన మహోత్సవం జరుపుకుంటున్నాము. శ్రీ పురంధరదాస చరిత్రని ఆయన కీర్తనలని మాతో పంచుకోవాలంటే మీరు కాల్ చేయవలసిన నంబర్లు భారతదేశం నుంచి అయితే 970-522-2005, అమెరికా నుంచి అయితే 919-701-2005, యూకే నుంచి అయితే 115-888-2005, లేదా ఇతర దేశాల వారు స్కైప్లో తెలుగు ఎన్ఆర్ఏ రేడియో ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు. శ్రీ పురంధరదాసు గారు శాస్త్రీయ సంగీత పితామహుడు, వాగ్గేయకారుడు. వీరు నారద మహాముని అంశతో జన్మించారని ప్రతీతి. తండ్రి నుంచి వచ్చిన వ్యాపారాన్ని వదులుకుని దైవభక్తికి సంగీతానికి తన జీవితాన్ని అంకితం చేసి ధన్యజీవి పురంధరదాసు. విజయనగరానికి రాజగురువైన శ్రీ వ్యాస తీర్థుల వారి దగ్గర శిష్యులుగా చేరి హరిదాసుగా మారారు. తమ సమకాలికులైన అన్నమాచార్యులను గురుతుల్యులుగా భావించారు. శ్రీ పురంధరదాసు గారు ప్రవేశపెట్టిన సంగీత బోధనా పద్ధతులను మనం ఇంకా ఉపయోగిస్తున్నామంటే వారి యొక్క ప్రభావం ఎంతో గొప్పది. వీరు కుల వ్యవస్థ అంటరానితనం వంటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడారు. ప్రతి సంవత్సరం మనం ఫిబ్రవరి మార్చిలో వారి జ్ఞాపకార్థము పురంధరదాసు ఆరాధనోత్సవాలు జరుపుకుంటున్నాము. మరి మన సంగీత పితామహ శ్రీ పురంధరదాసు గారి ఆరాధన కార్యక్రమానికి ఆత్మీయులు వారి ఘన చరిత్రని, వారి కీర్తనలని మనతో పంచుకోవడానికి వచ్చారు. మరి ముందుగా మన కాల్లో దియా ఉన్నావా? ఉన్నాను. హాయ్ దియా, అమృతం కార్యక్రమానికి స్వాగతం. చాలా ధన్యవాదం ఇవాళ మన అమృతం కార్యక్రమానికి వచ్చినందుకు. మరి ముందుగా ఇవాళ పురంధరదాస ఆరాధన జరుపుకుంటున్నాం కదా, మరి మాకేం చెప్తావు, ఏం పాడతావు? అవునా, పాడతావా మరి? శ్రీగణనాథ సింధూరవర్ణ కరుణసాగర తరివాడన Yeah.
చాలా బాగుంది దియా, మంచి వినాయక గీతంతో మా కార్యక్రమాన్ని మొదలు పెట్టావు. మరి దియా, మా శ్రోతలకి నీ గురించి కొంచెం చెప్తావా? అంటే నువ్వు ఏం చదువుతున్నావు, మీ గురువు గారు ఎవరు, సంగీతం నేర్చుకుంటున్నావా? ఎక్కడ నేర్చుకుంటున్నావు? కర్ణాటక మ్యూజిక్ బృందావని గరికపాటి గారి దగ్గర నుంచి నేర్చుకుంటుంది దియా. చాలా బాగుంది, చాలా బాగుంది దియా, చాలా ధన్యవాదం ఇవాళ మన అమృతం కార్యక్రమానికి వచ్చినందుకు, పాడినందుకు చాలా ధన్యవాదములు. మరి తర్వాత మన లైన్ లో రుక్మిణి గారు ఉన్నారా అండి? నమస్కారం అండి, చాలా ధన్యవాదం ఇవాళ మన కార్యక్రమానికి వచ్చినందుకు. మరి ఇవాళ మన పురందరదాస ఆరాధన సందర్భంగా మాకు ఏం చెప్తారండి, ఏం పాడతారు? నేను వినాయకుడి మీద పాట పాడుతున్నానండి, హంసధ్వని రాగంలో పురందరదాస కీర్తన పాడబోతున్నాను. తప్పకుండానండి. వందే సోదరియే గణనాథన, వందే సోదరియే గణనాథన, సందేహన శ్రీ హరి ఆజ్ఞయిదాకుంటు, వందే సోదరియే గణనాథన, సందేహన శ్రీ హరి ఆజ్ఞయిదాకుంటు, వందే సోదరియే గణనాథన. చాలా ధన్యవాదాలు అండి, మీరు చాలా చాలా బాగా పాడారు.
మరి రుక్మిణి గారు మా శ్రోతలకి మీ గురించి కొంచెం చెప్తారండి, అంటే మీరు ఇవాళ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను ఉదయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నానండి, కాకినాడ మాది. అవునండి, చాలా బాగుందండి. మరి మీరు సంగీతం ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నారండి? నేను ఒక 17 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నానండి సంగీతం. ఇక్కడ కాకినాడలో పెద్దారు సూర్యకుమార్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. చాలా బాగుందండి, చాలా బాగుందండి. చాలా ధన్యవాదం ఇవాళ మన అమృతం కార్యక్రమానికి వచ్చినందుకు, పాడినందుకు చాలా ధన్యవాదం అండి. మరి తర్వాత మన లైన్ లో సుకన్య అమ్మ ఉన్నారండి. నమస్కారం అండి, చాలా ధన్యవాదం ఇవాళ మన కార్యక్రమానికి వచ్చినందుకు. చాలా ధన్యవాదం. మీకు కూడా చాలా రోజులు అవుతుంది. అవునండి, అవునండి. నేను బాగానే ఉన్నానండి, నేను చాలా బాగున్నాను. మరి ఇవాళ మన పురందరదాస ఆరాధన జరుపుకుంటున్నాం కదండి, మాకు ఇవాళ ఏదైనా చెప్తారండి? చెప్తాను, పురందరదాస్ గారి గురించి చెప్పి పాట పాడు. తప్పకుండానండి. పురందరదాస్ గారు ఇండియన్ ఫిలాసఫర్, హరిదాస్ గారు ప్రముఖ కర్ణాటక సంగీత గీతకర్త, కృష్ణ భక్తుడు, వైష్ణవ కవి, ఒక సాధువు, ఒక సంఘ సంస్కర్త. ఈయన 1484 వరదప్ప నాయక్, లీలావతి అనే ధనిక దంపతులకు వైశ్య కుటుంబంలో జన్మించారు. ఈయన అసలు పేరు శ్రీనివాస నాయక్. పురందరదాస్ గారు అన్నమాచార్యులకు సమకాలికులు. పురందరదాస్ గారు చాలా ఉన్నత విద్యలు అభ్యసించారు. వారు కన్నడం, సంస్కృతం మరియు సంగీతంలో చాలా ఆరితేరారు. పురందరదాస్ గారు 16వ సంవత్సరంలోనే సరస్వతీబాయిని వివాహం చేసుకున్నారు. వారి 20వ ఏటనే వారి తల్లిదండ్రులు పరమపదించారు. మొదట్లో పురందరదాస్ గారి భక్తి మార్గంలో ఉండేవారు కాదు. ఒకరోజు విఠల భగవానుడు అతనిని కలిసి వ్యాసతీర్థ అనే సాధువు యొక్క శిష్యునిగా చేరమని చెప్పారు. వ్యాసతీర్థ అనేవారు శ్రీకృష్ణదేవరాయలు గారి గురువు మరియు మధ్వ మత బోధకుడు. పురందరదాస గారు మొదట్లో ధనిక కుటుంబంలో జన్మించడం వల్ల భోగభాగ్యాలతో జీవించేవారు. వ్యాసతీర్థ గురువు గారి వద్దకు వచ్చిన తర్వాత పురందరదాస గారు అన్ని ఆస్తిపాస్తులు వదులుకొని భిక్షాటన చేస్తూ తను రచించిన హరిసంకీర్తనలు పాడుతూ సాయంకాలం వరకు ఇల్లు చేరుకునేవారు. అతను కర్ణాటక సంగీతానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు సంగీత పితామహులు అనే బిరుదునిచ్చారు. పురందరదాస్ గారు 80 ఏళ్ల వయస్సులో జనవరి 2, 1565 హంపి పట్టణంలో పరమపదించారు. వారు కర్ణాటక సంగీతానికి ఎనలేని సేవలు అందించారు. కొత్తగా సంగీతం నేర్చుకునేవారు ఈనాటికి కూడా వారు రచించిన సంకీర్తనలను నేర్చుకోగలుగుతున్నారు. వారు 84 రాగాలను గుర్తించారు. ఇది పురందరదాస్ గారి గురించి. చాలా బాగుందండి. తర్వాత ఒక పాట కీర్తన. గురు పురందరదాసరే నిమ్మక చరణ కమలవ నంబితే, గురు పురందరదాసరే నిమ్మ చరణ కమలవ నంబిదే, గరువరహితన మాడి ఎన్నను పొరవ భారవి నిమ్మదే. గురు పురందరదాసరే నిమ్మ చరణ కమలవ నంబిదే, గరువరహితన మాడి ఎన్నను పొరవ భారవి నిమ్మదే. గురు పురందరదాసరే నిమ్మ చరణ కమలవ నంబిదే. ఒందు అరయద మందమతిన నిందు నిమ్మను వందితే, ఇందిరేశవ పాద తోరిసో ఇందిరేశవ పాద తోరిసో తన్నె మాడలో సత్
కృపే గురు పురందర దాసరే నిమ్మ చరణ కమలవ నంబిదే గురు పురందర దాసరే నిమ్మ చరణ కమలవ నంబిదే మార జనకన సన్నిధానది సారగానవ మాడువా నారదరే ఈ రూపదిందలీ నారదరే ఈ రూపదిందలి చారు దర్శన తోరిదే గురు పురందర దాసరే నిమ్మ చరణ కమలవ నంబిదే గురు పురందర దాసరే నిమ్మ చరణ కమలవ నంబిదే పురందరాలయ గట్టదొలుని తిరుత ధనవాగళిసలు పరమ పురుషను విప్రనందదే పరమ పురుషను విప్రనందది కరవ విన్నిడియా యాచిసే పురు పురందర దాసరే నిమ్మ చరణ కమలవ నంబిదే గురు పురందర దాసరే నిమ్మ చరణ కమలవ నంబిదే అజిభవాదిగళ రసనాద విజయ విఠలన ధ్యానిపా అజిభవాదిగళ రసనాద విజయ విఠలన ధ్యానిపా నిజ సుజ్ఞానవ కొడిసబేకెందు నిజ సుజ్ఞానవ కొడిసబేకెందు భజిపెను కేళ్గొరువర గురు పురందర దాసరే నిమ్మ చరణ కమలవ నంబిదే గురు పురందర దాసరే నిమ్మ చరణ కమలవ నంబిదే గర్వరహితన మాడియన్నను పొరవ భారవి నిమ్మదే గురు పురందర దాసరే నిమ్మ చరణ కమలవ నంబిదే నిమ్మ చరణ కమలవ నంబిదే నిమ్మ చరణ కమలవ నంబిదే. ధన్యవాదములమ్మ. చాలా ధన్యవాదాలు అండి, మీరు చాలా బాగా పాడారు. ఎప్పుడు మీ నుంచి కూడా కొత్త కొత్త విషయాలు కూడా నేర్చుకుంటున్నాము. చాలా ధన్యవాదం సుకన్యామమ్మ. చాలా ధన్యవాదం మీకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు. చాలా కాలం అయింది నేను కలిసి కూడా. అవునండి, తప్పకుండానండి. ధన్యవాదం అండి. మరి తర్వాత మన లైన్ లో శ్రేయస్ ఉన్నావా? ఉన్నాను. హాయ్ శ్రేయస్, చాలా ధన్యవాదాలు ఇవాళ మన కార్యక్రమానికి వచ్చినందుకు. మరి ఇవాళ మాకు ఏం చెప్తావు, ఏం పాడతావు? నేను ఈరోజు పురంధరదాసు రంగాబంధ పాడుతున్నాను. పురంధరదాసు గురించి కొంచెం చెప్పొచ్చు? తప్పకుండా తప్పకుండా. పురంధరదాసు ఒక హరిదాస ఫిలాసఫర్, సెయింట్ ఫ్రమ్ కర్ణాటక. హీ వాజ్ రిఫర్డ్ టు యాజ్ ది పితామహ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్. ఇప్పుడు ఆయన నుంచి పాట. రంగాబంధ బృందావన దలి నిందా, రంగాబంధ బృందావన దలి నిందా, కొలలిన ధ్వని బలు చంద. నంద గోపియర కందము కుంద, నంద గోపియర కందము కుంద, సుందరి అరానంద గోవింద రంగాబంద,
రంగబంధ బృందావన దలి నింద కొలలిన ధని బలు చంద. మందగమనయర కూడి సరసవనాదుత ఇందిరయరస నగుత కొలలానుదుత. మందగమనయర కూడి సరసవనాదుత ఇందిరయరస నగుత కొలలానుదుత. ఎందెందిగుతన నంబిత బకుతర ఎందెందిగుతన నంబిత బకుతర బందు పొరవ గోవింద ముకుంద రంగబంద రంగబంద బృందావన దలి నింద కొలలిన ధని బలు చంద. ఉదది సంచార గుణ గంభీర నవనీత దది బాండ చోర రుక్మిణి మనోహర. ఉదది సంచార గుణ గంభీర నవనీత దది బాండ చోర రుక్మిణి మనోహర. మదన గోపాలన వహిసువ భక్తుర మదన గోపాలన వహిసువ భక్తుర హృదయ గోల్ ఇందు ముదవను కొడువ రంగబంద రంగబంద బృందావన దలి నింద కొలలిన ధ్వని బలు చంద. ధన్యవాదములు. చాలా బాగా పాడావు శ్రేయస్, నేను ఎప్పుడు వినలేదు ఈ కీర్తన. మరి మా శ్రోతలకి నీ గురించి కొంచెం చెప్తావా? ఏ అంటే నువ్వు ఏం చదువుతున్నావు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నా పేరు శ్రేయ సూర్య, నేను అట్లాంటాలో ఉంటున్నాను. 7వ తరగతి చదువుతున్నాను. చాలా బాగుంది శ్రేయస్. మరి నువ్వు సంగీతం నేర్చుకుంటున్నావా? ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నావు? 7 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను. ఉషా దగ్గర. చాలా బాగుంది శ్రేయస్, చాలా ధన్యవాదం ఇవాళ మన కార్యక్రమానికి వచ్చినందుకు, పాడినందుకు. చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ శ్రేయస్. మరి తర్వాత మన లైన్లో మన శాన్ అంటోనియో నుంచి శ్రీలక్ష్మి ఆంటీ ఉన్నారండి. హలో, హాయ్ అమృత. హాయ్ శ్రీలక్ష్మి ఆంటీ, చాలా ధన్యవాదాలు ఇవాళ మన అమృతం కార్యక్రమానికి వచ్చినందుకు. ధన్యవాదాలు అమ్మ. నేను మరి ఇవాళ మా పురందరదాస ఆరాధన సందర్భంగా మాకు ఏదైనా పాడతారండి? పాడతాను. అందరు చాలా బాగా పాడుతున్నారు, ఇప్పటివరకు వింటున్నాను. నేను రాగమాలిక చంద్రచూడ శివ శంకర పార్వతి అది పాడుతున్నాను. పల్లవి శంకరాభరణంతో స్టార్ట్ అవుతుంది. చరణాలు ఖమాస్ తోడి సునాద వినోదిని మళ్ళీ శంకరాభరణంతో ముగిస్తుంది అన్నమాట. చాలా బాగుందండి. చంద్రచూడ శివ శంకర పార్వతి రమణ నిరగే నమో నమో. చంద్రచూడ
శివ శంకర పార్వతి రమణాని నగి నమో నమో చంద్రచూడ శివ శంకర పార్వతి రమణాని నగి నమో నమో సుందర తర పీనా కర హర గంగాధర గజ జయ మాధర ధర చంద్రచూడ శివ శంకర పార్వతి రమణాని నగి నమో నమో చంద్రచూడ శివ శంకర పార్వతి రమణాని నగి నమో ధరిగి దక్షిణ కావేరి ధరిగి దక్షిణ కావేరి కుంభపురవాస ధరిగి దక్షిణ కారీ కుంభపురవాసీ కరదళి వీణయ గానవమాడు కరదళి వీణయ ఉరగభూజనను నీ కరదళివేణయ్యాడు ఉరగభూషణను నీ కొరలు రుద్రాక్షియ ధరిచద కురలు భస్మ రుద్రాక్షియ ధరిచద పరమ వైష్ణవను నీనే కురలు భస్మ రుద్రాక్షియ ధరిచద పరమ వైష్ణవను నీ గరుడ పురమర విఠలన ప్రాణ ప్రియను నీ గరుడ విఠలన ప్రాణ ప్రియను నీ చంద్రచూడ శివ శంకర పార్వతి రమణాని నగి నమో నమో సుందర కర పీనాకర హర సుందర కర పీనాకర గంగాధర చంద్రచూడ శివ శంకర పార్వతి రమణాని నగి నమో నమో రమణాని నగి
నమో రమణీయే చాలా చాలా బాగా పాడారండి శ్రీలక్ష్మి అంటే. చాలా ధన్యవాదాలు ఇవాళ మన అమృతం కార్యక్రమానికి వచ్చినందుకు, పాడినందుకు చాలా ధన్యవాదములు. ధన్యవాదములు. బాయ్ బాయ్ అంటే. థ్యాంక్ యూ. మరి తర్వాత మన లైన్ లో అక్షయ్ ఉన్నావా? ఉన్నానక్క. హాయ్ అక్షయ, అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళ మన పురందరదాస ఆరాధన సందర్భంగా మాకు ఏం చెప్తావు, ఏం పాడుతావు? పురందరదాస్ రచించిన పాట, ఒక పాట పాడుతున్నాను, దాని పేరు గజవదన. తప్పకుండా. గజవదన వేరువే గౌరీ తనయ నిజగమందితనే సుజనర పోరువనే గజవదన వేడువే గౌరీ తనయ నిజగమందితనే సుజనర పోరువనే గజవదన వేడువే పాశాంకు సదన పరమ పవిత్ర మూషిత వాహన నిజన ప్రేమ పాశాంకు సదర పరమ పవిత్ర మూషిక వాహన ముని జన ప్రేమ గజవదన వేడువే గౌరీ తనయ త్రిజగవందితనే సుజనర పోరువనే గజవదన వేడువే మోదరి నిలయ పాదవ తోరు సాధువది తని ఆదర జిందది మోదరి నిలయ పాదవ తోరు సాధువది తని ఆదర జిందది సరసి జనాభశ్రీ పురందర విఠలన సరసి జనాభశ్రీ పురందర విఠలన నిరుతని నెయ్యువంటే మన దయ మాడు గజవదన వేడువే గౌరీ తనయ త్రిజగవందితనే సుజనర పోరువనే గజవదన వేడువే గజవదన వేడువే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. చాలా బాగుంది అక్షయ, చాలా ధన్యవాదం ఇవాళ మన కార్యక్రమానికి వచ్చి పాడినందుకు. చాలా ధన్యవాదములు. మరి నువ్వు మా శ్రోతలకి పరిచయం చేసుకుంటావా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అక్షయ? నేను ఇండియాలో మాట్లాడుతున్నాను. అవునా, చాలా ధన్యవాదములు ఇవాళ మన కార్యక్రమానికి వచ్చినందుకు. మరి నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు అక్షయ? నేను 6వ తరగతి చదువుతున్నాను. అవునా, చాలా బాగుంది. సంగీతం నేర్చుకుంటున్నావా అక్షయ? అవునా, ఎన్ని సంవత్సరాల నుంచి? 11. అవునా, చాలా బాగుంది అక్షయ, చాలా ధన్యవాదం ఇవాళ మన కార్యక్రమానికి వచ్చినందుకు, పాడినందుకు. చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ అక్షయ. మరి తర్వాత మన లైన్ లో జగన్ ఉన్నావా? నా పేరు జగన్నాథ్ రామ్. నమస్కారం. నమస్కారం, అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళ మాతో ఏం పంచుకుంటావు, ఏం పాడతావు? నేను పురందరదాస వారి అంతకన్న దూతరిగే రాగమాలిక పాడుతున్నాను. తప్పకుండా తప్పకుండా. అంతకన్నాగే కించిత్ దయను బీటు సిరి హరియనే మనవే హరియనే మనవే
ಚಿಂತೆಯನ್ನು ಬಿಟ್ಟು ಸೀರಿ ಹರಿಯನೇ ಮನವೇ ಅಂತಕನ್ನ ದೂತರಿಗೆ ಕಿಂಚಿತ್ತುದಗವಿಲ್ಲ ಚಿಂತೆಯನ್ನು ಬಿಟ್ಟು ಸಿರಿ ಹರಿಯನೇ ಮನವೇ ದಿವರಾತ್ರಿಯನ್ನದೆ ವಿಷಯಲಂ ಪಟನಾಗಿ ದಿವರಾತ್ರಿಯನ್ನದೆ ವಿಷಯಲಂ ಪಟನಾಗಿ ಸಭಿಯೂಟಗಳನ್ನು ಭ್ರಮಿಸಬೇಡ ದಿವರಾತ್ರಿಯನ್ನದೆ ವಿಷಯಲಂ ಪಟನಾಗಿ ಸವಿಯೋಟಗಳನ್ನು ಭ್ರಮಿಸಬೇಡ ಅವನ ಕುಂದಿವನ ಕುಂದರ್ಥವನ್ನು ಗಳಿಸುವರೆ ಅವನ ಕುಂದಿವನ ಕುಂದರ್ಥವನ್ನು ಗಳಿಸುವರೆ ಚವನ ದೂತರು ಬರುವ ಹೊತ್ತಲಿ ನದಿಯೇ ಜವನ ದೂತರು ಬರುವ ಹೊತ್ತಲಿ ನದಿಯೇ ಅಂತಕನ್ನ ದೂತರಿಗೆ ಕಿಂಚಿತು ದಯಲ್ಲ ಚಿಂತೆಯನ್ನು ಬಿಟ್ಟು ಸಿರಿ ಮೊನ್ನೆ ಮಧುಬಯಾಟೇನೆ ಕರಮುದೊಂದೆರಡಮ್ಮೆ ಮೊನ್ನೆ ಮಧುಬೇಯಾಡೇನೆ ಕರಮುದೊಂದೆರಡಮ್ಮೆ ಕೊಂಡನು ಕ್ಷೇತ್ರ ಬಲವು ಬಹುದು ಹುಣ್ಣು ಹಣಗುಂಟೆನಗೆ ಸಾಯಲಾರನು ಗೆಲನು ಹುಣ್ಣು ಹಣಗುಂಟೆನಗೆ ಸಾಯಲಾರನು ಗೆಲನು ಬೆನ್ನ ಬಿಡುವಳೆ ಮೃತ್ಯು ವ್ಯರ್ಥ ಜೀವಾತ್ಮ ಮನವೇ ಬೆನ್ನ ಬಿಡುವಳೆ ಮೃತ್ಯು ವ್ಯರ್ಥ ಜೀವಾತ್ಮ ಮನವೇ ಅಂತಕನ್ನ ಭೂತರಿಗೆ ಕಿಂಚಿತು ದಯವಿಲ್ಲ ಚಿಂತೆಯನ್ನು ಬಿಟ್ಟು ಸಿರಿ ಹರಿಯನೇ ಪುತ್ರ ಹುಟ್ಟಿದ ದಿವಸ ಪುತ್ರ ಹುಟ್ಟಿದ ದಿವಸ ಹಾಲಿನೂಟದ ಹಬ್ಬ ಮತ್ತೊಬ್ಬ ಮಗನ ಉಪನಯನ ನಾಳೆ ಪುತ್ರ ಹುಟ್ಟಿದ ದಿವಸ ಹಾಲಿನೂಟದ ಹಬ್ಬ ಮತ್ತೊಬ್ಬ ಮಗನ ಉಪನಯನ ನಾಳೆ ಅತಿಯಾಗಿದೆ ಬದುಕು ಸಾಯಲಾರನು ಅತಿಯಾಗಿದೆ ಬದುಕು ಸಾಯಲಾರನು ಎನ್ನಲು ಅತಿಯಾಗಿದೆ ಬದುಕು ಸಾಯಲಾರನು ಎನ್ನಲು ಅತಿಯಾಗಿದೆ ಬದುಕು ಸಾಯಲಾರನು ಎನ್ನಲು ಮೃತ್ಯು ಹೆಡೆ ಚಲೆಯತಿ ಮುಗುದಿ ಪಡೆಯ ಮೃತ್ಯು
చాలా చాలా బాగుంది జగన్, చాలా బాగా పాడావు. నీ గొంతు చాలా బాగుంది. మరి మా శ్రోతలకి ఇవాళ నీ గురించి కొంచెం చెప్తావా జగన్? నా పేరు జగన్నాథరామ్. నేను 7వ తరగతి చదువుతున్నాను బేసిస్ కాస్టెల్లో. నేను ఫీనిక్స్ లో ఉంటాను. నేను సంగీతం 5 ఏళ్ళ నుంచి పాడుతున్నాను, నేర్చుకుంటున్నాను. మా అమ్మ దగ్గర శ్రీమతి బృందావని గరికపాటి, డాక్టర్ రాఘవచారి గారు, శ్రీమతి ప్రార్థన నరసింహన్ గారు, శ్రీమతి ఐశ్వర్యా శంకర్ గారు. చాలా బాగుంది జగన్, చాలా చాలా బాగుంది. మీ ఈ పాట రాగం రాగమాలికనా లేకపోతే ఒకే రాగమాలిక? అవునా, అవునా. చాలా బాగుంది జగన్, చాలా చాలా బాగుంది. చాలా ధన్యవాదాలు ఇవాళ మన కార్యక్రమానికి వచ్చినందుకు, పాడినందుకు చాలా ధన్యవాదములు. మరి తర్వాత మన లైన్ లో ఆరాధ్య అనగా ఉన్నారా? హాయ్ ఆరాధ్య, అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి నీకు తెలుసు కదా, ఇవాళ మన కార్యక్రమంలో పురందరదాస ఆరాధన జరుపుకుంటున్నాము. మరి ఇవాళ మాకేం చెప్తావు, ఏం పాడతావు? నేను ఒక పాట పాడి మా అక్క కూడా ఒక పాట పాడుతా. తప్పకుండా. Gauri vara mandiraya manamakuta mandara kusumakara makarandam vasituva hemakuta simhasana virupaksha karunakara mandara kusumakara makarandam
చందమామ మందాయిని మందిరాయ మానమకూట మందార కుసుమాకర మకరందం వాసితు వా. భాగ్యాతలక్ష్మీ బారమ్మా నమ్మమ్మని సౌభాగ్యాత లక్ష్మీ బారమ్మా హజ్జయ మేదే హజ్జయ నిక్కుట గజ్జ కాగన ధ్వనియా తోరుత సజ్జన సాధు పూజయ వేదిగ మజ్జిగలకిన పెద్దయింతే భాగ్యాతలక్ష్మీ బారమ్మా ಕನಕಾವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ್ತ ಬಾರೆ ಮನಕಿ ಮನೆಯ ಸಿದ್ಧಿಯ ತೋರೆ ದಿನಕರ ಕೋಟಿ ತೇಜದಿ ಹೊಳೆಯುವ ಜನಕ ನಯನ ಕುಮಾರಿ ವೇದ ಭಾಗ್ಯಾತ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯಾತ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಧನ್ಯವಾದಗಳು. చాలా ధన్యవాదములు ఆరాధ్య అనగా ఇవాళ మన కార్యక్రమానికి వచ్చినందుకు. మరి మీ గురించి మా శ్రోతలకి కొంచెం చెప్తారా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ గురువు గారు ఎవరు? మేము శాన్ అంటోనియో నుంచి మాట్లాడుతున్నాము. మా గురువు గారి పేరు రమ్య ఆంటీ. చాలా బాగుంది అనగా, చాలా బాగుంది ఆరాధ్య. అమృతం కార్యక్రమానికి వచ్చినందుకు చాలా ధన్యవాదములు. మరి తర్వాత మన లైన్లో శ్రీలక్ష్మి గారు అరిజోనా నుంచి ఉన్నారండి. హాయ్ అమృత. నమస్కారం అండి, చాలా ధన్యవాదం ఇవాళ మన కార్యక్రమానికి వచ్చినందుకు. మరి మీకు తెలిసే కదా, ఇవాళ మన కార్యక్రమంలో పురంధరదాస ఆరాధన జరుపుకుంటున్నాము. మరి మా కోసం ఏం పాడతారు ఇవాళ? నేను యాక్చువల్లీ ఒక గీతం పాడబోతున్నాను. సో పురంధరదాస గారి నేను నేర్చుకున్న గీతాలలో ఫస్ట్ 5 గీతాలు కూడా పురంధరదాస గారు రచించినవి అన్నమాట, కంపోజ్ చేసినవే. ఇందులో ఫస్ట్ 1 శ్రీగణనాథ దియా పాడింది ఫస్ట్. తర్వాత ఇందాక ఆరాధ్య అనగా కుందగౌర పాడారు. ఇప్పుడు నేను థర్డ్ది నేర్చుకున్న థర్డ్ గీతం ఇప్పుడు పాడతాను. తప్పకుండానండి. కేరేయనీలను కేరేగే జల్లి వారవ పాడేదవ రంతే కానీరు హరియ కరుణదు లాద భాగ్యవ హరి సమ మాడి బదుకీరు శ్రీ పురందర విఠలరాయన చరణ కమలవ నోడి బదుకీరు హరియ కరుణదు లాద భాగ్యవ హరి సమర్పణి మాడి బదుకీరు. థ్యాంక్ యూ. చాలా బాగుందండి, చాలా ధన్యవాదాలు ఇవాళ మన కార్యక్రమానికి వచ్చినందుకు. మీ ముందు చెప్పినట్టు పురంధరదాస గారు ఈ సరళీ స్వరాలు అలంకారాలు అన్ని రాశారు, ఒకే రాగంలో కూడా కట్టారు మాయామాలగాల కదండి. అవును అమృత, అసలు అంటే మనకి ఇప్పుడు ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ తీసుకుంటే మనకి 2 క్లాసికల్ మ్యూజిక్ టైప్స్ ఉన్నాయి కదా, హిందుస్థానీ అండ్ కర్ణాటక్. అంటే ఏది నేర్చుకున్నా దానికి ఉండే అడ్వాంటేజ్ దానికి ఉంది. బట్ మన కర్ణాటక సంగీతానికి విషయానికి వస్తే మనకి పురంధరదాస చాలా మంచి ఒక నిధి ఇచ్చారని చెప్పాలి. ఎందుకంటే ఒక
మంచి ఫౌండేషన్ సరళి స్వరాల నుంచి. అంటే సరళి స్వరాలు నేర్చుకుంటున్నప్పుడే మనకు ఆ స్వరస్థానాల మీద మంచి అవగాహన వస్తుంది అన్నమాట. మనము ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనకి ఒక్కొక్క స్వరం మీద ఫోకస్ చేస్తూ అసలు అన్ని మనకు ఆ 7 సప్త స్వరాల మీద ఒక మంచి అవగాహన వచ్చేలాగా, అండ్ తర్వాత జంట స్వరాలు, ధాటు స్వరాలు, అండ్ హెచ్చు స్థాయి స్వరాలు, అంటే మనకి హై పిచ్ లో పాడడం, ఐ మీన్ హై రేంజ్ లో పాడడం, అలాగే లోవర్ రేంజ్ లో పాడడం, ఇవన్నీ కూడా మనకి అంత ఒక ప్యాకేజ్ లాగా ఫౌండేషన్ ని మనకి అందించారు పురంధరదాస స్వామి. సో చాలా అదొక మంచి సంగీత సేవ, అండ్ జనరేషన్స్ టు కమ్ ఆయన తలుచుకుంటూనే ఉంటాము. అందుకే ఆయన ఫాదర్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ అన్నారు. అండ్ గీతాలు కూడా చాలా గీతాలు ఆయన కంపోజ్ చేశారు. నేను అంటే ఆయన 5 lakhs అంటే 5 lakhs కంపోజిషన్స్ చేయాలి అనుకున్నారట, కానీ 475,000 సంకీర్తనలు ఆయన కంపోజ్ చేశారు. అసలు అంటే అన్ని 100,000 కంపోజిషన్స్ చేశారు అంటే ఎలా చేశారు అసలు ఇంకా తెలియట్లేదు, జీవితకాలం ఎలా సరిపోయిందా అనిపిస్తుంది. అవునండి, అవునండి. మీరు చెప్పినట్టు ఈ సరళీస్వరాలు, జంట స్వరాలు అన్ని మన కీర్తనలకి బిల్డింగ్ బ్లాక్స్ లాగా కట్టారు. మాకు చాలా చాలా బాగుందండి. అవును, తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. తప్పకుండానండి, చాలా ధన్యవాదాలు ఇవాళ మన కార్యక్రమానికి వచ్చినందుకు శ్రీలక్ష్మి ఆంటీ. మరి ఆత్మీయుల కీర్తనలతో మన సమయం చాలా తొందరగా గడిచిపోయింది. ఇవాళ మన అమృతం కార్యక్రమానికి వచ్చిన ఆత్మీయ శ్రోతలందరికీ, వింటున్న మన శ్రోతలందరికీ చాలా చాలా ధన్యవాదములు. మరి విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వింటూ ఉండండి మన తర్వాత కార్యక్రమం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. సెలవు. మరి మీ ఆర్జే అమృత.